సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇవాళ హైదరాబాద్ లో అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఎకరాల వరకున్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3,946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 78,93,413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. 5 ఎకరాల పైబడి ఉన్న రైతులకు నేటి నుండి రైతు బంధు నిధులు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నిధులు అందేలా చూడాలని మంత్రి అధికారులను సూచించారు. ఈ సమీక్షలో రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఆయలయ్య హాజరయ్యారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బను శంకర్ నాయక్ తన క్యాంప్ కార్యాలయంలో 3 తెరాస అభ్యర్థులు పొంది అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నమస్కారాలు. మీరు చూస్తున్నారు, గత 8 సంవత్సరాల నుంచి మహబూబాద్ పట్టణం గతంలో ఎలా ఉండే ఇవాళ ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు.
కొన్ని వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ది పనులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో ఫస్ట్ మాన్కోట జిల్లా కావాలనుకున్నాం. జిల్లా కోసం నాకు సహకరించిన మీడియా సోదరులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. మాన్కోట జిల్లా సాధిస్తున్నాం, తర్వాత మెడికల్ కాలేజీ నిండు అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడామో మీరు చూశారు. మెడికల్ కాలేజ్ సాధించుకున్నాం, నర్సింగ్ కాలేజ్ సాధించుకున్నాం, 100 పడకల హాస్పిటల్ను 330 హాస్పిటల్గా ఏరి హాస్పిటల్ను తీర్చిదిద్దడం మీరందరూ చూశారు. సో ఇవాళ మెడికల్ కాలేజీకి 550 కోట్ల రూపాయలతో జియో కాపీ మీ గతంలోనే చెప్పాను. ఇంట్లో చుట్టూ కొంచెం నీళ్లు ఉండకుండా, కొంతలలో నీళ్లు ఉండకుండా అధికారులు కూడా, డాక్టర్స్ కూడా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత ఉంది. డిస్టిక్ అధికారులు, డాక్టర్స్, రాజకీయ నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీల ప్రతి ఒక్కరు మన గ్రామాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బతికిచ్చారు అని చెప్పేసి పదే పదే అన్ని సందర్భాలలో పైఎమ్మా పిఎం అంటున్నారు. మరి తల్లి ఏదో పిల్ల ఏదో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి పాపం మా సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు ఎక్కడ ఉన్నారో తెలంగాణ ప్రజల ఏంటిది ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి. తెలంగాణ ప్రజలు మర్చిపోరు, అడ్డం తిన్న కాడ గుర్తు పెట్టుకుంటారు, విశ్వాసమైన మనసులు మన తెలంగాణలో ఉంటారు. ఇదే దరిద్రపు బీజేపీ ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. కానీ ఈ తల్లి ఎందో పిల్ల ఎందో ప్రతి సభలో ఆయన మాట్లాడుతున్నాడు, అది మంచిది కాదు. ప్రైమ్ మినిస్టర్ గారు, ఇప్పటికైనా మీరు మాకు రావాల్సిన ధనాన్ని, నిధులను మాకు ఇస్తారని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మీరు చేతనైతే మా కేసీఆర్ గారు ఏదైతే అడిగినరో దానికి ఢిల్లీ పోయినాక ధైర్యం వస్తే ఢిల్లీ నుంచి అయినా సమాధానం ఇవ్వగలరని చెప్పేసి మీకు విన్నతి చేస్తూ మా మాన్కోట ప్రజలకు ఇంకా రాబోయే రోజుల్లో చాలా అభివృద్ది జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కావచ్చు, ఉన్నవాళ్లు కావచ్చు, అందరికీ పేదరికం ఉంది. ప్రతి ఒక్కరిని రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల కాపాడే ఏకైక నాయకుడు మన కేసీఆర్. మీ అందరికీ తెలుసు ఇవాళ కొల్ల కుర్మ సోదరు కానీ, ఇవాళ మత్స్య కార్మికులు కానీ, దళిత బంధు పథకం కానీ, ఇవాళ కళ్యాణలక్ష్మి కానీ, ఇలా రైతు బంధు రైతు బీమా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు మన దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. కాబట్టి మోడీ గారు, మీరు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వలేదు, ఇవ్వరు, మీ చేత కూడా కాదు. కానీ మీ ఉన్న ఏదైతే ఒకళ్ళిద్దరు కలుపు మొక్కలాగా ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా ఉండమనండి, జాగ్రత్తగా మాట్లాడమనండి. మీరు ఏం చేస్తారో అది ప్రజలకు చెప్పండి, కానీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడకండి. ప్రజలు గమనిస్తున్నారు. మన యశ్వంత్ సైనా గారు గౌరవ పెద్దలు వస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం హైదరాబాద్ కింద మీద అయింది. మీరు చూశారు స్వాగతం పలుకుతే కేసీఆర్ గారు ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు చూశారు. మా బ్యానర్లకే కొట్టుకోపోయేటట్టున బీజిపీలు ఎవరు అడుగు పెట్టలేదు. కొట్టుకోపోయిన రాకపోతే మరి ఏర్కోండి, నిన్నమ్మన్న మీకు ఎక్కడైనా గలంత అయితే చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వేరే రాష్ట్రాలలో ఏదో చేసినట్టు మా రాష్ట్రంలో నడవది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ గడ్డ ఇది, పోరుగడ్డ. ఇక్కడ ఎంతో మంది బలిదానులమై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చిందరవందరం చేస్తామంటే కుదరదు, జాగ్రత్త. కాబట్టి మాకు వచ్చే నిధులు మాకు ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మాన్కోట ప్రజలకు ఇవాళ విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, అన్ని విధాల అద్భుతంగా అభివృద్ది చేస్తున్నాం, ఇంకా చేస్తాం. తిరుగులేని అసలు ఇది మాన్కోటేనా అనేటట్టు మీరందరూ సుఖశాంతులతో ఆయారగతో ఉండాలని చెప్పేసి, దినదిన అభివృద్ది చెందాలని చెప్పేసి మేము కోరుతున్నా. అలాగే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు బత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయ్ 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 ఆయ్
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా విద్యాధికారి దృష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో హుస్నాబాద్ మోడల్ స్కూల్లో తీవ్ర స్థాయిలో ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి ప్రిన్సిపాల్ను తొలగించాలని గత 2 సంవత్సరాల నుంచి అనేక రూపాలలో పోరాటాలతో పాటు విద్యార్థులందరూ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి రాష్ట్ర ఐటీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు స్పందించి డీఓను జిల్లా విద్యాధికారిగా ఈ కమిటీ యొక్క నియమించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. కానీ స్థానిక మన జిల్లా డీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కు ఒత్తాసు పలుకుతూ ఈరోజు విచారణ జరపకుండా కేవలం తూతు మంత్రంగా కేవలం విజిట్ చేసినట్టు పరిశీలించినట్టు మాత్రమే చేసి ఈరోజు లేని ఉన్నట్టు దానికి నీరు గార్చే విధంగా ఉన్నటువంటి బాధిత కుటుంబాల అమ్మాయిలకు వేధింపులు గురి చేస్తున్నటువంటి బాధిత కుటుంబ అమ్మాయిలకు కాంప్రమైజ్ కావాలని చెప్పేసి అనేక రూపాలలో ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే విధుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి డీఓను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వద్దని చెప్పేసి పిల్లలు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, పేరెంట్స్ కమిటీ అందరూ కూడా ఈరోజు వ్యతిరేకరిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావాలని చెప్పేసి పట్టుబడి మరి ఇక్కడికి పోస్టింగ్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ దీని పెద్ద ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ను తొలగించి అదేవిధంగా డీఓను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. హుస్నాబాద్ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని హరిణిని మరి పాఠశాలలో మౌలిక వసతులు సరిగా లేవని పై అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో గత కొన్ని నెలలుగా సంవత్సర కాలం పాటు విద్యార్థిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని వివిధ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ అక్కనపేట చౌరస్తాలో మరి జిల్లా విద్యాధికారి దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. గత సంవత్సర కాలం పాటు విద్యార్థిని పట్ల మరి పక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్పై పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అధికారి జిల్లా విద్యాధికారి, విద్యార్థుల పక్షాన ఉండాల్సిన అధికారి మరి ఇలా ప్రిన్సిపాల్ పక్షాన మాట్లాడుతూ వాళ్లకు వాళ్ళ పక్షాన్ని వివరించడం పట్ల ఈ యొక్క విద్యార్థి యువజన సంఘాలు పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థిని వేధించిన ప్రిన్సిపాల్ పట్ల చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని, ఈఓ ఆఫీస్ ముట్టడి చేస్తామని
నిర్వహిస్తా ఉన్నాం. చిన్నవాళ్ళ ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి శ్రీదేవి గారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని చెప్పేసి ఆమె మీద విచారణ జరిపి విద్యాధికారులు ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లా పాల్కొండకు మరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా హైకోర్టు నుంచి స్టే తీసుకొని మళ్ళీ ఇక్కడే కొనసాగడానికి ఇవాళ మాడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడని చెప్పేసి ఇలా విద్యాధికారులు విచారణ జరిపిన తర్వాత కూడా ఇవాళ వారి యొక్క అధికారులతోటి వారి యొక్క సంఘ నాయకులతోటి కుమ్మక్కై ఇవాళ ప్రిన్సిపల్ గారు రాజకీయం చేస్తూ మరలా ఈ ప్రాంతానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అవినీతి ఆరోపణల మీద కేటీఆర్ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు స్పందించినప్పటికీ కూడా ఇలా విద్యాశాఖ అధికారి అయినటువంటి డిఓ గారు ఆమెకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తూ ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆమె కొత్త పలుకుతా ఉన్నారు. ఇలా ఉష్ణబాధలో విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంటనే ప్రిన్సిపల్ శ్రీదేవి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ గారికి ఏదైతే వత్తాస్ పలుకుతున్నారో విద్యార్థులు ఎంఏఓ కానీ డిఓ గారిని వారి కూడా విచారణ జరిపించి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉష్ణబాద్ మాడల్ స్కూల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నటువంటి విద్యార్థుల పైన మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క ప్రిన్సిపల్ వేసి ఇప్పుడు గుంజేదే కాకుండా వాళ్ళని చచ్చిపోండి మీరు ఈ స్కూల్లో ఉండాలి తీసిస్తామని చెప్పేసి మరి పరోక్షంగా వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని విద్యా సంఘాలుగా యువజన సంఘాలుగా వ్యతిరేకంగా వస్తా ఉన్నాం. ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరిపి ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి ప్రిన్సిపల్ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అసంపూర్ణంగా ఉన్న మండల పరిషత్ కార్యాలయాన్ని నిర్మించలేకపోవడంతో మండలానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎంపీటీసీ సుతారి నరసింహులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం పక్క భవనం లేక ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిరుదొడ్డి గ్రామంలో మండలైన మిరుదొడ్డి గ్రామంలో గత 7 సంవత్సరాల కింద రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి దీన్ని కట్టడము జరిగింది. మధ్యలో ఖాళీ గోడలుండే, దాని తర్వాత నేను పలుమార్లు మొత్తుకున్నా, తర్వాత స్లాబ్ పడ్డది. ఈ 7 సంవత్సరాల నుంచి ఖరాబ్ అవుతుంటే ఎంపీడీఓ ఆఫ్ గారు చెప్పినాను, ఎవరికి ఏఈకి డిఈకి కలెక్టర్ దాకా కూడా చెప్పినాము, ఇప్పటివరకు పెండింగే ఉంది. ఇంతకుముందు దాంట్లో ప్రైవేటు మన మహిళా భవన్లో ఉండే, ఇప్పుడు గెస్ట్ హౌస్లో పెట్టారు. ఆ గెస్ట్ హౌస్ పెట్టడం కరెక్టే కాదు, కానీ ఎమ్మెల్యేలు మారారు, ఎంపీ కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళా అప్పటి నుంచి. ఇప్పటివరకు మాకు ఈ మిడిదొడ్డిలో అసంపూర్తి ఉన్న బిల్డింగ్ కంప్లీట్ కాకపోవడం చాలా బాధాకరం. ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో మాకే తెలుసులేదు. ఎక్కడ పెండింగ్లో అక్కడనే ఉంచి అది చేస్తున్నారు. ఆఫీసర్లు ఇకనైనా చొరవ తీసుకొని రేపటి నుండి పనులు ప్రారంభించాలి. ప్రారంభించాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే డిలేట్లు పెట్టినరు దీన్ని అంటున్నారు. డిలేట్లు పెట్టినట్టే డిలేట్ కడిచేసి కొత్త కాంట్రాక్ట్ పిలిచి రేపు ఎల్లుండి టెండర్ వేసి టెండర్ పాస్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే మాకు వర్క్ నడిస్తే మేము మిడిదొడ్డి గ్రామంలో ధనీలం అవుతాం. అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఆఫీస్ ఉందో ప్రైవేట్ దానిలో పెట్టిన ఇబ్బంది ఏముంది, మాకు గవర్నమెంట్ గన్లో పెట్టడం కరెక్ట్ కాదు. మా బిల్డింగ్ మాకు ఉన్నట్లయితే మేము కరెక్ట్గా ఉంటాం. మేము కనీసం ఈ మెయిన్ కూడా ఎంపీటీసీగా ఉన్నా, నా పరిధిలోనన్నా ఇది ఇంకా 2 సంవత్సరాలు అవుతుందో కాదో మాకు నమ్మలేనంత బాధాకరంగా ఉంది. రేపటి నుంచి ఇచ్చినట్టుగా కాంట్రాక్ట్ పిలిచి ఇవ్వాలి, లేకపోతే నేను రేపు ఎల్లుండి 2-3 రోజులలో కలెక్టర్ దగ్గర పోయి మేమన్నా ఇవ్వడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా సూర్యాపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయం అక్కడికక్కడే ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తున్నారు సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకంటల జగదీష్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచేసిన ఎస్పీ సునీల్ దత్ బదిలీ అయిన సందర్భంగా కొత్తగూడెం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.